నమస్తే టిఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో మైలాదేవుపల్లి డివిజన్ పెనుగేలు ప్రార్థన మందిరాల్లో పాస్టర్ రెవరెండ్ ఎలీషా అబ్రహం ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఘనంగా క్రిస్మస్ సంబరాలు అమరానంటే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకునే దైవ సందేశాన్ని పాస్టర్ ఎలీషా అబ్రహం విశ్వాసకులకు తెలియజేశారు. శుభాకాంక్షలు ప్రభు క్రీస్తునామము మీ అందరికీ కూడా జీవంతో తెలిసాడు. దేవుని స్తోత్రం వచ్చిన హృదయమ్మ సహకరించి వచ్చిన వారందరికీ ముగింపు ప్రార్థన ఆశీర్వాదం మనం సెలవు తీసుకుందాం. కందరు కళ్ళు మూసుకున్నాం. అందరికీ ఏంటి అంటే ఏం చేశారు వాళ్ళు, మా ఇంట్లో సత్రములో స్థలము లేదు, సత్రములో స్థలము ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ రోజున ఈమె కనికట్టు ఉంది, అందరూ వేరే ఊర్ల వాళ్ళకి వచ్చారు కదా, ఊరికి అన్ని ఫుల్ అయిపోయి కిరాయికి ఇచ్చేసారు అనమాట. ఒకవేళ ఈ కనితల్లిని తీసుకొని కనుక ఇంట్లో చేర్చుకుంటే, మరియమ్మను చేర్చుకుంటే, ఆమె పురిటినొప్పులని ఈ బాధ ఆ బాధ కొన్ని కిరాయిలు ఎక్కడ వెళ్ళిపోతారో నా ఇంట్లో నుంచి అని చెప్పి, మా ఇంట్లో స్థలము లేదు, స్థలము లేదు, స్థలము లేదని చెప్పేసి డోర్ను మూసేశారు. దయచేసి గమనించండి, ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రభువు స్థలం ఇవ్వకుండా ఉన్నావా? ఈరోజు పశువుల పాకలు పెద్ద పెద్ద మందిరాల్లో పశువుల పాకలు వేయిస్తారు. ఎందుకు ఆ పశువుల పాక ఎందుకు అంత హైలైట్ అయ్యింది? పశువుల పాకలో ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించారు కాబట్టి ఆ పశువుల పాక గణపరచబడ్డది. ఈ రోజున నువ్వు గణపరచబడాలి. నీ కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం, ఆనందం, ఆశీర్వాదం కావాలంటే ఆ యొక్క పశువుల పాకలని జ్ఞానులు వచ్చారు, బంగారు సాంబ్రాణి బోధాన్ని విలువైన వస్తువులను తీసుకొని వచ్చారు. ప్రభు యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదము పొందుకోవాలంటే నువ్వేం చేయాలి? పశువుల పాకల యొక్క క్రీస్తును ధరించాలి. హల్లెలూయా. తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించి ప్రభు హృదయంలో చేర్చు.